పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ బహుశా ఇప్పటి తరం హీరోలలో మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆయన తన అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా తనకంటూ ఒక స్థాయిలో ఫ్యాన్ బేస్ను కూడా క్రియేట్ చేసుకోగలిగాడు. ఆ తర్వాత కాలంలో ఆయనని ఎందరో స్ఫూర్తిగా కూడా తీసుకున్నారు. అయితే ఆయన క్రేజ్ కేవలం సినిమాలకే పరిమితం అవ్వకుండా రాజకీయాలకు సైతం విస్తరించింది. దీన్ని బట్టి చూస్తే కేవలం ఆయనలోని హీరోయిజానికే కాకుండా వ్యక్తిత్వానికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయ రంగంలోకి ప్రవేశించినా కూడా ఆయన అభిమానుల సంఖ్య తగ్గలేదన్నది మాత్రం నిజం. అలాగే కోట్లాది రూపాయల సంపాదనను కూడా త్యజించి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాడన్న మంచి అభిప్రాయం ఆయనపైన ఉంది. పవన్ కూడా హీరోగా తన భవిష్యత్తుని సైతం వదిలిపెట్టి ఇలా రాజకీయాల్లోకి రావడం వల్ల తన కుటుంబానికి న్యాయం చేయలేకపోయారనే భావన ఉన్నప్పటికీ ప్రజల కోసం ఏదైనా చేయడం కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చినట్లు చెబుతుంటారు. ఇక పవన్ కళ్యాణ్ తన అభిమానులను ఉత్తేజపరచడానికి చాలా ప్రభావవంతంగా మాట్లాడుతుంటారు. అభిమానులను ఉత్తేజపరచడానికి, ప్రజలను చైతన్యపరచడానికి పవన్ కళ్యాణ్ తన సినిమాలను ఒక సాధనంగా వాడుకుంటుంటారు. అందుకే ఆయన ప్రతి సినిమాలోనూ కూడా ఒక మోటివేషనల్ డైలాగ్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్ తన సినిమాల ద్వారా చెప్పిన మోటివేషనల్ డైలాగ్స్ ఖచ్చితంగా మానవులను ఒక మంచి దారిలో నడిపిస్తాయి. అటువంటి ఒక మంచి మాటలు ఇప్పుడు మీకోసం. నిజమైన ప్రేమకి అర్థం ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలి అని కోరుకోవడమే. గుండ్రంగా ఉండేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషివైతే జీవితంతో పోరాడు. అందంగా ఉండడం అంటే మనకి నచ్చినట్లు ఉండడం, ఎదుటివాళ్లకు నచ్చినట్లు కాదు. కర్తవ్యమే దేవాలయం, కర్తవ్యమే చర్చి, కర్తవ్యమే మసీదు. కర్తవ్యమనే ధర్మాన్ని సరిగ్గా పాటిస్తే మీరే దేవుళ్ళు. నా మీద నాకున్న గౌరవం నేను జంతువును కాదు మనిషిని అన్న గౌరవం. ఈ కత్తులు కొడవళ్ళు భయపడే వారికి చూపెట్టు, భయమంటే తెలియని వారికి కాదు. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. శత్రువుని ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నడిపించేవాడు. దారి చూపడమే దేవుని పని, గమ్యం చేరడమే నీ పని. ఇది మనం కూర్చునే కుర్చీ, పచ్చని చెట్టుని గొడ్డలితో పడగొట్టి, రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి, బెరడుని బ్లేడుతో సానబెట్టి, ఒళ్లంతా మేకులు కొట్టి కొట్టి తయారు చేస్తారు కదా. ఈ కుర్చీ వెనకాల ఎంతో హింస దాగుంది కదా. అలాగే జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఒక చిన్న యుద్ధమే దాగి ఉంటుంది. ఉద్యోగం వస్తే సంపాదన వస్తుంది గాని సంస్కారం కాదు. మనకు నచ్చని పని ఎంత ఈజీ అయినా చేయకూడదు. మనకు నచ్చిన వాళ్ల కోసం ఎంత కష్టమైన పని అయినా చేయాలి. సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో, సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. సాయం చేయాలనుకున్నవాడు కారణాలు వెతకడు. తెగిపోయేటప్పుడే దారం విలువ తెలుస్తుంది, వెళ్ళిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒకరు నచ్చలేదు అని చెప్పడానికి 1000 కారణాలు చెప్పొచ్చు, కానీ నచ్చారని చెప్పడానికి కారణాలు చెప్పలేము. నచ్చారు అంతే. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితమంటే పూల పాన్పు కాదు, ఎప్పుడు సంతోషమే కాదు, అప్పుడప్పుడు బాధని కూడా భరించడం నేర్చుకోవాలి. జీవితంలో అందరికీ ఏదో కావాలి, డబ్బు, పరపతి, స్థాయి, సుఖం, ఇంకేదో, కానీ నాకు నేను కోల్పోయిన ఆనందం కావాలి. పుట్టిన ప్రతి విధవ భూమి తన సొంతం అనుకుంటాడు, కానీ ఏ విధవైనా భూమికే సొంతం. జీవితంలో దేనినైనా నాశనం చేయడం చాలా తేలిక, సృష్టించడం చాలా కష్టం. సృష్టించడం తెలియని వాళ్లకి నాశనం చేసే హక్కు లేదు.
అమ్మితే కొనుక్కో, అది వ్యాపారం. అంతే తప్ప లాక్కోకు, అది దౌర్జన్యం. భయమున్నోడు అరుస్తాడు, బలమున్నోడు భరిస్తాడు. గజనీ మహమ్మద్ 17 సార్లు యుద్ధంలో ఓడిపోయాడు. అయితే వాడి మీద నెగ్గినోడి పేరేదో తెలుసా? పోని ఓడిపోయిన పేరు ఎందుకు గుర్తుందో తెలుసా? వాడికి యుద్ధం అంటే భయం లేదు కాబట్టి. గెలవడం ఓడడంతో సంబంధం లేదు, యుద్ధం చేయాలి అంతే. బాధపడితే సమస్యలన్నీ తీరిపోతాయా? ఇంత బాధపడితే సమస్యలన్నీ తీరిపోతాయంటే అంతే బాధపడతాను. ఎంత బాధపడినా ఏ సమస్య తీరనప్పుడు ఇక బాధపడి ప్రయోజనం ఏమిటి?